సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ మీ పేరు? కుమారస్వామి. కుమారస్వామి గారు ఏం చేస్తుంటారు సార్? నేను బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ. బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ ప్రైవేట్ గా? గవర్నమెంట్. గవర్నమెంట్ ఓకే రైట్. సో ఎట్లా ఉంది సార్ అంటే జాబ్ పరంగా చూసుకుంటే ఎట్లా అంటే? జాబ్ పరంగా చూస్తే మామూలుగా నడుస్తాను జాబ్. సాలరీస్ కానీ బాగానే ఉన్నాయి. టైం పడుతున్నాయి. సార్ మరి ఇప్పుడు మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం నీళ్లు నిధులు నియామకాలని. మరి వచ్చిన తెలంగాణలో ఏమైనా మార్పు కానీ అభివృద్ధి కనిపిస్తుంది? ఏమంతవరకు మార్పు కనిపిస్తుంది. ఊళ్ళు అట్నే ఉన్నాయి. అసలు ఊళ్ళో లోపల గదిల పంటే సీసీ రోడ్లు వేయలేదు. సైడ్ మూడు లేదు. ఏది లేదు అంటే ఏం లేదు. ఏ ఏరియా సార్ ఇది? మాది గుణసింగారమే. ఇది హనుమాన్ నగర్. డెవలప్మెంట్ అయితే ఏం లేదబ్బా ఇక్కడ. ఇది గుణసింగారం అయితే ఇంతవరకు డెవలప్మెంట్ కాలేదు. ఇది 8 సంవత్సరాలు అయితే అంది. యాదవ్ రమేష్ గారు 2 సార్లు గెలిచిండు. మా ఎమ్మెల్యే ఇంతవరకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. గుణసింగారం రోడ్లు లేదు. కనీసం రోడ్ శాంక్షన్ అయింది. ఇంత రోడ్ శాంక్షన్ కూడా వేయలేదు. వేయలేదు. సీసీ రోడ్లు కూడా వేయలేదు. గత 20 సంవత్సరాలు నాకు గుణసింగారంలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. పథకాలు చూసుకుంటే ఎట్లా ఉన్నాయి సార్? అందుతున్నాయి. మాకు ఎటువంటి పథకాలు అంటే మాకు రావు కదా. బాగా మీ ఎంప్లాయీ కాదు. మాకు ఎంప్లాయీ ఎటువంటి అది పథకాలు మాకు రావు. ఎందుకంటే మేము పథకాల గురించి మాట్లాడలేము. ఎందుకంటే సార్ ఇప్పుడు ఎన్నికలు అయితే దగ్గరకు వస్తున్నాయి కదా. మరి సార్ ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందంటారు? ఛాన్స్ అంటే చెప్పలేము అబ్బాయి. ఎందుకంటే మనం దానికి మనం ఎట్లా ఇప్పుడు గత పాలకులతో పోల్చుకుంటే ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూశారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది. అటు సెంట్రల్ ఏమో బీజేపీ ఉంది. ఈ ముగ్గురిని కంపేర్ చేస్తే ఎవరు డెవలప్మెంట్ అయితే లేదు. ఈ ఇక్కడ ప్రభుత్వం వేరు, అక్కడ ప్రభుత్వం వేరు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం పడతలేదు. పడినప్పుడు డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ కాదు కదా. మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందంటారు మరి సార్? చెప్పలేము. 50-50%. అటు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంటుంది సార్? కాంగ్రెస్ చెప్పలేము అండి. అది కూడా కొంచెం కష్టమే. ఓకే. థ్యాంక్ యూ.